ముందుగా ఆడియన్స్ అందరికీ ఫుల్ హార్టెడ్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అంటే ఒక మంచి ఆలోచన రాయటం తేలికేది, అంత పెద్ద కష్టమైన పని కాదు, కానీ అంత మంచి ఆలోచనని పెద్ద హృదయంతో ఇంత గట్టిగా ఎంబ్రేస్ చేసుకోవటం చాలా కష్టం. ఇట్స్ నాట్ దట్ ఈజీ. పక్కన సరే ప్యూర్ కమర్షియల్ సినిమానో ఫుల్ కామెడీ సినిమానో చూడటం ఓకే, కానీ ఒక హానెస్ట్ అటెంప్ట్ని, ఇంత మంచి ఆలోచనని మీరు ఇంత అప్లాజ్ ఇచ్చి ఇంత బ్లాక్ బస్టర్ రిజల్ట్ ఇవ్వటం, నిజంగా టీం అంతా 3 డేస్ నుంచి షాక్, ఒక ఆనందం, ఒక ఎమోషనల్గా అయిపోతున్నాం టీం అంతా. బికాజ్ 1 ఇయర్ కష్టం ఇదంతా, బట్ అదంతా ఒక దూది పింజలాగా ఎగిరిపోయింది మీరు ఇచ్చిన రిజల్ట్ వలన. ఐ సిన్సియర్లీ థ్యాంక్ ఎవ్రీవన్, 2 రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ మై టీమ్ అంతా, సినిమాకి టీమ్ అంతా, అంటే నేను ఎంత ప్రేమిస్తాను నా స్క్రిప్ట్ని, నాకంటే నా టీం ఇంకా ఎక్కువ అర్థం చేసుకొని ఇంకా ఎక్కువ ప్రేమిస్తారు, బీట్ యాక్టర్స్ ఆర్ టెక్నీషియన్స్ అందరూ. అండ్ ముందుగా మహేష్ గారు, సరే ఆయన గురించి నేను ఆల్రెడీ శ్రీమంతుడు ఒక సినిమా చేశాను, నాకు తెలుసు ఆయన ఏంటో. సో ఒక చిన్న స్వార్థం ఉంటుంది, ఇంకా ఎంతైనా రాయొచ్చు ఇలాంటి యాక్టర్స్ ఉన్నప్పుడు అని. సో స్క్రిప్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకా ఏదో రాయాలి, ఇంకా ఏదో రాయాలి అని చాలా స్వార్థం ఉండేది నాకు. ఎందుకంటే అలాంటి యాక్టర్ ఉన్నప్పుడు ఆయనకు అన్నీ ఈజీయే, ఎంత చిన్న సీన్ అయినా సరే పెద్ద సీన్ అయినా సరే ఆయన అలాగే చేస్తారు. బట్ ఇంకా ఏదో మోర్ వేరియేషన్స్ ఇవ్వాలి, ఇంకా ఛాలెంజ్ ఇవ్వాలి ఆయనకి, అది మేమంతా ఎంజాయ్ చేయాలని ఒక 6 మంత్స్ కూర్చున్న తర్వాత ఆయనకి స్క్రిప్ట్ చెప్పినప్పుడు, బట్ ఆయన ఇప్పుడు ఇవాళ ఫైనల్గా రిజల్ట్ చూసినప్పుడు స్క్రీన్ మీద మొన్న థియేటర్లో వెళ్ళి చూసినప్పుడు ఆయన పెర్ఫార్మెన్సు, అంటే నేను డైరెక్టర్ నన్ను మర్చిపోయి నిజంగా ఇలా చేశారా, ఇన్ని వేరియేషన్స్ ఏంటి, ఆయన ఇచ్చిన సపోర్ట్ కానీ ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్స్ కానీ రియలీ ట్రెమెండస్. సార్ నిజంగా మీరు లేకపోతే ఇదేదో మా మాట వరుసకి చెప్పడం కాదు, కానీ ఇంపాసిబుల్ భర్తలు నేను, ఇంత అందంగా ఇంత పెద్ద రిజల్ట్ రాదు మీరు లేకపోతే ఇప్పుడు, ఇంపాసిబుల్. ఆయన ఇచ్చిన, అంటే ఒక యాక్టర్ ఎప్పుడు లీడ్ యాక్టర్ ఎప్పుడు అంత సపోర్ట్ ఇచ్చి అంత కాన్ఫిడెన్స్ ఇచ్చి ఇవ్వకపోతే, అంత ఇంట్రెస్ట్ తీసుకోకపోతే కనుక ఇంత మంచి రిజల్ట్ రాదు, ఇంత అందంగా రాదు. అండ్ మహేష్ గారితో ఎప్పుడు సినిమా అంటే ఎప్పుడు స్పెషలే, మళ్ళీ ఎప్పుడు చేస్తామా అనే కోరుకుంటుంది. అండ్ కమింగ్ టు మై టెక్నీషియన్స్, నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ గారు, ఈ సినిమా నేను తీసిన 4 సినిమాల్లో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ చేశాను, హయ్యెస్ట్ నెంబర్ అంటే బడ్జెట్ చాలా, ఇదే చాలా కాస్ట్లీ సినిమా నా కెరీర్లో, చాలా ఖర్చు అయిన సినిమా అయితే, యాక్టర్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు ఈ సినిమాలో. అంటే ఇంత ఉన్నా సరే ఆయన ఎప్పుడు సార్ నాకు పెద్ద రెస్పెక్ట్ రావాలి, సినిమాతో పెద్ద పేరు రావాలి, నాకు చాలా రిచ్గా ఉండాలి సినిమా, నా బ్యానర్లో నిలిచిపోవాలి సినిమా, ఇదే ఎప్పుడు చెప్తా ఉండేవాళ్ళు ఆయన నాకు. నాకు చాలా ఇష్టం నాకు ఆ మాటలు, అంటే ఏదో మాట వరుసకి అయితే ఏదో ఒకసారి చెప్పచ్చు, షెడ్యూల్ అప్పుడు వచ్చి నాకు ఈ మాట చెప్పేవాళ్ళు నాకు. థ్యాంక్స్ అండి. నేను ఫస్ట్ నేను సినిమా మొదలెట్టే ముందు ఆయన్ని నేను ఇదే అడిగాను సార్, ఇదే నాకు ఇచ్చారు ఈ సినిమా, అంత గొప్ప సినిమా తీసి పెట్టినందుకు చాలా థ్యాంక్స్ అండి. మాట నిలబెట్టారు సార్, నేను అడిగింది. థ్యాంక్ యూ గారు. అంటే ఆయన అంటే మిగిలిన అందరికంటే సరే నాకు, నేను హిట్ సినిమా తీయాలి, సో మహేష్ గారికి టెన్షను, నాకు టెన్షను, అందరం పెద్ద సక్సెస్ఫుల్ సినిమా తీయాలని తాపత్ర, కానీ అందరికంటే ఎక్కువ నాకు సాయంత్రం పూట ఇంటికి వెళ్ళిన తర్వాత ముందు దానే గారు గుర్తొచ్చేవాళ్ళు, సరిగ్గా చేస్తున్నావా లేదా, అంత హానెస్ట్గా అడుగుతున్నారు, షెడ్యూల్కి గుర్తు చేస్తున్నారు ఆ మాట. నేను ఇంట్లో కూడా నేను ఎక్కువ డిస్కస్ చేసేవాడు, దానయ్య గారు ఇప్పుడు ఇదే అడుగుతారు సార్, కథ వినేసి ఆయన బ్లాక్ బస్టరు ఇది చాలు సార్ అంటే ఓకే, ఆయన మాత్రం ఇది ఒక్కటే అడిగేవాళ్ళు. సో లాస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు కూడా నేను 1-2 సార్లు నేను దేవి గారితో కూడా అన్నా ఈ మాట, సార్ బాగుంది కదా, రెస్పెక్ట్ వస్తుంది కదా, పెద్ద సినిమా కదా అని. బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఇప్పుడు దానయ్య గారు అనేవాళ్ళు. సో అంటే ఇంత సపోర్ట్ ఇచ్చి సినిమాని ఇంత నమ్మినందుకు దానయ్య గారు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. అండ్ మా టెక్నీషియన్స్ గురించి,
అంటే వాళ్ళ పడ్డ కష్టం నాకు తెలుసండి. ఈ సినిమాలో ఎన్ని లొకేషన్స్, ఎన్ని వేరియేషన్స్, పాటల్లో రకరకాల లొకేషన్స్, మా నా కెమెరామెన్లు ఇద్దరు. అంటే ఇలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలంటే నేను మూడు సినిమాలే తీసాను ఇంతకుముందు. నాకు వాళ్ళంత అనుభవం లేదు. వాళ్ళు 20 ఇయర్స్ నుంచి, 25 నుంచి కెమెరామెన్స్ వాళ్ళు. నేను కట్ చెప్పినప్పుడు వాళ్ళు చేసిన హోంవర్క్ నాకంటే ఎక్కువ. అంటే అలాంటి రియల్ అథెంటిక్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలంటే వాళ్ళు ఈ సినిమాకి ఎంత చేశారో, నాకు ఎంత నేర్పించారో నాకు తెలుసు. చాలా నేర్చుకున్నాను వాళ్ళిద్దరి దగ్గర నుంచి. డెఫినెట్గా వాళ్ళిద్దరు తస్ చేసిన వల్ల నేను ఇంకా గొప్ప సినిమాలు తీయగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. సో అలాంటి కెమెరామెన్స్తో పనిచేసాను నేను ఈ సినిమాకి. కానీ వాళ్ళు వేరే వర్క్లో ఉండి ఏ ప్రమోషన్స్కి రాలేకపోతున్నారు. ఎక్కడ ఉన్నా సరే మంచి రిజల్ట్ వచ్చిందని హ్యాపీగా రోజు ఫోన్లో మాట్లాడుకుంటుంది తప్ప. రవి సార్, తిరు సార్, యు టాట్ అస్ మెనీ థింగ్స్, నాకు నా టీమ్కి. అండ్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు బోత్ ఆఫ్ యూ. అండ్ మా దేవి గారు, ఇంకా ఫస్ట్ సినిమా నుంచి ఆయనే నాకు ఎక్కువగా, నేను కొంచెం కంఫర్ట్ జోన్లో పనిచేసేది ఇప్పుడు నేను ఒక మ్యూజిక్ విషయంలోనే. ఎందుకంటే సో దేవి గారు ఉన్నారనే కాన్ఫిడెన్స్ ఉంటుంది ఇప్పుడు. మిగిలినన్నీ కొంచెం భయం ఉంటుంది, అది పట్టించుకోవాలేమో, ఇది పట్టించుకోవాలేమో అని. బట్ నాకు మ్యూజిక్ విషయంలో నాకు దేవి గారు ఉన్నప్పుడు నాకు చాలా కాన్ఫిడెన్స్. అంటే ఎలాంటి సిచ్యుయేషన్ అయినా సరే నాకు ఎలా కావాలో తెలుసు. ఒక్కోసారి నేనే కొంచెం ఇబ్బంది పడుతుంటే అసలు ఆయనే ట్యూన్ కొట్టి ఏమోలండి ఇది పెద్ద సెట్ అవుతామోలేండి ఇంకోటి కొడతానని చెప్పి అంటాం. కానీ అండ్ ఆ సినిమా కోసం ఎంత టెన్షన్లో ఉన్నా నవ్వుతూ ఉంటారు. లాస్ట్ 2 వీక్స్ అయితే తను నాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్ నేను జీవితంలో మర్చిపోలేను. నేను దేవి గారు, దేవి టీం అంతా. అంటే ఒకరోజు చెప్పాలి, ఒకరోజు సెకండ్ హాఫ్ కూడా అంత బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయిపోయింది. ఇంకా లాస్ట్ రీల్ ఒక్కటే ఫైనల్ కరెక్షన్స్ చేస్తున్నారు ఆయన. సో అనుకోకుండా నేనేమో మళ్ళీ రేపు మార్నింగ్ వస్తానండి, ఈవినింగ్, నైట్ చిన్న డబ్బింగ్ కరెక్షన్లు ఉన్నాయి, నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి మార్నింగ్ వస్తానంటే ఆయన కూడా లాస్ట్ రీల్ మొత్తం వర్క్ అంతా చేసి మ్యూజిషియన్స్కి అప్పచెప్పి నైట్ ఈ వర్క్ పూర్తి చేయండి, నేను మార్నింగ్ వచ్చేస్తాను. ఆయనకి ఇక్కడ రంగస్థలం ఏదో ఈవెంట్ ఉంది. సో ఇద్దరు మళ్ళీ సేమ్ ఫ్లైట్కి వచ్చేసి మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ సేమ్ ఫ్లైట్ మళ్ళీ చెన్నై వెళ్ళిపోయాం. మార్నింగ్ ఫ్లైట్ దిగి ఒక గంట తర్వాత కలిసి నేను హోటల్కి వెళ్ళి ఆయన స్టూడియోకి వెళ్ళిపోయారు. ఒక గంటలో కలుద్దాం అని అనుకున్నాం. సరే గంట రెస్ట్ తీసుకుంటారేమో, నిన్న డే అంతా మ్యూజిక్లో ఉన్నారు, నైటే వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి ఫంక్షన్ చూసుకొని మళ్ళీ నైట్ అక్కడ రంగస్థలం టీంతో కాసేపు స్పెండ్ చేసి మళ్ళీ మార్నింగ్ ఫ్లైట్కి వచ్చారు. ఒక గంట పడుకుంటారేమో అనుకున్నాను నేను. నేను హోటల్కి వెళ్ళి సూట్ కేసు పెట్టి ఏదో భోజనం ఆర్డర్ చేసేలోపు ఆయన అమ్మటే మళ్ళీ ఆల్రెడీ అయిపోయిన రీల్లో ఒక సీన్కి మళ్ళీ ఎందుకో ఈ సీన్ ఇంకా బాగా చేయొచ్చు అనిపిస్తుందండి, టైం లేదు యాక్చువల్గా అని ఆయన గిటార్ పట్టుకొని ఒక పీస్ గిటార్ వాయిస్తూ నాకు వాట్సాప్లో ఆ సౌండ్ పంపించారు. నాకు అది నాకు ఓకే, అది ఆల్రెడీ చాలా బాగుంది. అంటే అంత టెన్షన్, ఇంకో 3 డేసే టైం ఉంది. బట్ అయినా ఫైనల్ అవుట్పుట్ వరకు, అంటే అతను పెట్టే ఎఫర్ట్ సినిమా గురించి ఎక్కడో నేను చాలా ధైర్యంగా ఉంటాను దేవి ఉన్నప్పుడు. సరే దేవి గారు, వెళ్ళి థ్యాంక్ యూ అండి. నా 4 సినిమాలకు ప్రాణం పోసారు మీరు. అండ్ ఈ సినిమాకి ఇంకా ఎంత చేశారు నాకు తెలుసు. థ్యాంక్ యూ సార్. మా గురుగారు రామజోగి గారు, నా ఫస్ట్ సినిమా నుంచి ఈజ్ మై బ్రదర్. నేను ఇద్దరం కూర్చున్నప్పుడు, సినిమా లేనప్పుడు కూడా, పని లేనప్పుడు కూడా ఇద్దరం కూర్చొని ఏదో ఒక పాట, ఏదో ఒక ఎక్స్ప్రెషన్ మాట్లాడుకుంటుంటాం. అలాంటి అసోసియేషన్ మా ఇద్దరిది. అండ్ నేను సిచ్యుయేషన్ చెప్తే నాకంటే ఎక్కువ ఎమోషనల్గా ఫీల్ అవుతారు, ఇంకా మంచి ఎక్స్ప్రెషన్ రాయొచ్చు అనుకుంటారు. వి షేర్ ఏ స్పెషల్ బాండింగ్ ఆల్వేస్. డెఫినెట్లీ మా ఇద్దరు నేను అంత కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఇంకా చాలా మంచి మంచి పాటలు వస్తాయి మా ఇద్దరు కాంబినేషన్లో అని ఎప్పుడు కాన్ఫిడెంట్గా ఉంటాను. థ్యాంక్ యూ రామజోగి గారు. అండ్ మిగిలిన యాక్టర్స్ అందరికీ, అంటే ఇలాంటి క్యాన్వాస్ ఉన్న ఫిలింలో ఒక ప్రాపర్ యాక్టర్స్ లేకపోతే ఎంత బాగా రాసుకున్నా, ఎంత మంచి సినిమా అయినా సరే ఇంత అవుట్పుట్ రాదు. సో కో యాక్టర్స్ అంతా అలా ఉండాలి. అండ్ కీరా అంటే ఒక ఫ్రెష్ ఫేస్ కావాలనుకున్నాము. ఈ కథకి చాలా అవసరం అనుకున్నాను నేను. వెంటనే నాకు ధోని సినిమా గుర్తొచ్చి అందులో చేసిన కీరా గారు గుర్తొచ్చారు. సో వెంటనే బాంబే వెళ్ళి అప్రోచ్ అయితే వెంటనే కథ విని ఇన్స్టెంట్గా ఎమ్మటే సో ఐ మీన్ అని చెప్పటం. అంటే మహేష్ బాబు గారు లాంటి యాక్టర్ పక్కన అంత కాన్ఫిడెంట్గా చేయటం. సరే కొంచెం రొమాంటిక్ సీన్స్ అన్నీ ఓకే, ఎమోషనల్ సీక్వెన్సెస్లో తాను పర్ఫామ్ చేసిన విధానం చెప్పాలి అసలు.
అందరూ టీం అందరూ మాట దగ్గర కూర్చొని అసలు డెబ్యూలా లేదు ఈ అమ్మాయి, ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్ట్రెస్ లాగా చేసిందని. కీరా నిజంగా అంటే ఎంత టైం ఉందో సినిమాలో, ఎంత ఫుటేజ్ ఉందో తెలియదు కానీ, బట్ ద వే యూ హ్యావ్ డెలివర్డ్ విత్ మహేష్ బాబు గారు ఇస్ రియలీ ట్రెమెండస్. యూ హ్యావ్ ఎ లాంగ్ వే టు గో అండ్ ఆల్ ది బెస్ట్ యువర్ ఫ్యూచర్. అండ్ మా బ్రహ్మాజీ అంటే చాలా మంచి టైమింగ్ ఉన్న యాక్టర్ ఆయన, కామెడీ కానీ ఇమోషన్ కానీ అంటే ఏదో ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది ఒక యాక్టర్స్లో. బ్రహ్మాజీ నాకు ఎందుకు చాలా ఇష్టం అంటే, నేను చందా గారేజ్లో కూడా చూశాను నేను, అంటే ఇమోషన్ ఉన్నప్పుడు అంత ఇమోషనల్గా ఫీల్ అవ్వగలడు, కళ్ళంబట్టి నీళ్ళు ఊరికే వచ్చేస్తాయి. కామెడీ అన్నప్పుడు అదే టైమింగ్ ఉంటుంది. చాలా తక్కువ మంది ఉంటారు అలాంటి యాక్టర్స్. నాకు చాలా ఇష్టమైన యాక్టర్స్లో బ్రహ్మాజీ ఒకరు. అండ్ ఇందులో కొంచెం బాగా అంటే అక్కడక్కడ సీరియస్గా ఉన్నా సరే తను ఇచ్చిన రిలీఫ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అండ్ చిన్న ఇమోషనల్ సీక్వెన్స్ కూడా ఉంది అక్కడ కూడా తను చేసిన, అంటే ఇంకా బోల్డ్ రాయచ్చు అనిపిస్తుంది కానీ అంత స్కోప్ లేదు ఈ సినిమాలో, ఇంకా చిన్న లెంగ్త్ ఎక్కువ అవ్వటం వలన. బ్రహ్మడు థ్యాంక్ యూ అండ్ టు ఆల్ ది అదర్ యాక్టర్స్. ప్రకాష్ రాజ్ గారు ఫస్ట్ టైం చేశాను నేను ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ గారితో. సో వినో ఎలాంటి యాక్టర్ తెలుసు ఆయన, దట్ టు మహేష్ గారు ఆయన కలిసి ఒక ఫ్రేమ్లో ఉన్నప్పుడు అందరం సినిమా చూసినట్టే చూస్తాం వాళ్ళిద్దరిది, ఎందుకంటే వాళ్ళిద్దరూ చేసిన సినిమాలు కూడా మనకు తెలుసు, ఒక్కడు పోకిరి దూకుడు అన్నీ బ్లాక్ బస్టర్స్ వాళ్ళు అన్నీ. నేను ఫస్ట్ టైం చేస్తాను నేను, బట్ ఐ నో వాళ్ళిద్దరు కలిసి చేసే సీన్స్ ఎలా ఉంటాయో. సో ఫస్ట్ డే వాళ్ళిద్దరు వచ్చినప్పుడు వాళ్ళ కాంబినేషన్ సీన్ అదే, ఆయన మహేష్ గారితో నువ్వు సీఎం అవ్వాలి కొన్ని రోజులు ఆగాలి అనే సీన్. సో 12 వరకు మేము షార్ట్ పెట్టాలా, ఎందుకంటే వాళ్ళిద్దరు ఉన్నప్పుడు వాళ్ళిద్దరే మనమేం చెప్పాల్సిన పని లేదు, వాళ్ళిద్దరు రిహార్సల్ చేసుకొని స్టేజింగ్ చేసుకొని నేను ఇలా వెళ్తాను నువ్వు ఇలా రావాలి ఇలా రావాలి అని. వాళ్ళు చేసే హోంవర్క్ ఎంత ముచ్చటగా ఉంటుందంటే కెమెరామెన్ కూడా అలా చూస్తూ ఉన్నారు, సో వాళ్ళంతా రిహార్సల్ చేసుకున్న తర్వాత దాన్ని బట్టి షార్ట్ పెడదామని. అంటే ఇన్ని సినిమాలు చేసిన తర్వాత వాళ్ళిద్దరూ ఎప్పుడు వాళ్ళిద్దరు సీన్స్ అన్నీ ఎంత ముచ్చటగా ఉందంటే చూడటానికి, అందుకే వాళ్ళిద్దరు కలిసి చేసిన సీన్స్ అన్ని సినిమాలు అలా ఉంటాయి. అండ్ ప్రకాష్ రాజు గారికి, శరత్ కుమార్ గారికి చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. కథ వినంగానే చిన్నదైనా సరే లేదు చాలా హానెస్ట్ పాత్ర, చాలా గౌరవం వచ్చే పాత్ర అని చెప్పి ఆయన వెంటనే ఓకేనే సార్, ఆయన ఏమి కొంచెం పెంచమంటాం కానీ ఆయన డౌట్స్ అడగటం కానీ చేయలేదు. అలాంటి స్టేజ్లో ఉన్న మనిషి కావాలని ఫీల్ అయ్యాను నేను, బట్ బట్ వెంటనే ఓకే అన్నారు ఆయన. సో శరత్ కుమార్ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ మా గురువు గారు పోసన్ మురళి గారికి, ఆయనకి సీన్స్ రాయాలంటే నాకు కొంచెం భయం, ఎందుకంటే ఆయన దగ్గర పని నేర్చుకున్నాం. సో చిన్న చిన్న మాటలు ఎప్పుడన్నా సెట్లో అది మీరే రాయండి మీరే చెప్పొచ్చు టైమింగ్ మీదే బాగుంటుంది, నేను రాయలేను అన్నప్పుడు లేదు లేదు ఇది నీ సినిమా నువ్వు రాసిన మాటే చెప్తాను నేను రాయను అని చెప్పి, ఆయన ఇచ్చిన కోఆపరేషను ఆ కాన్ఫిడెన్సు ఫస్ట్ టైం మా గురుగారితో చేయటం. ఇలాంటి యాక్టర్స్ అందరూ సినిమాలో ఉన్నారు, జీవ గారు సితార గారు వీళ్ళందరూ, అంటే ఇంతమంది బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ వలన ఇంత అందమైన అట్మాస్ఫియరు ఇంత రియలిస్టిక్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయగలిగాం. సో అందరికీ మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ, అండ్ సినిమాలో కనపడిన టీమ్ అంత చాలామంది ప్రొడక్షన్ మేనేజర్స్ అందరూ ఎలా చేశారు, సత్యం గారు రాజుగారు బుజ్జి బాల వీళ్ళందరూ ఎలా చేశారు నాకు తెలుసు పాపం. డే అండ్ నైట్స్ ఎన్ని లొకేషన్స్ పనిచేసాము ఈ సినిమాలో, అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి తిరిగి తిరిగి సెట్స్ కానీ. అండ్ వాళ్ళందరికీ నాకు తెలిసి సంవత్సరం నుంచి మీరు ఎంత ఎలా కష్టపడ్డారు, థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ మై డైరెక్షన్ టీమ్ అందరు యంగ్స్టర్స్ డే అండ్ నైట్ నన్ను క్వశ్చన్ చేసి ఇది ఇంకా బాగుండొచ్చు అని క్వశ్చన్ చేసి అందరూ, మా ఎడిటింగ్ స్టాఫ్, మా డైరెక్షన్ టీమ్, వాళ్ళందరికీ ఎంతకంటే బెటర్ ప్లాట్ఫామ్ లేదని థ్యాంక్స్ చెప్పుకోవడానికి. అండ్ మా ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారు, ఇంత ఇంత పెద్ద కాంటెంట్ చెప్తున్నప్పుడు ఏది ఉంచాలి అంటే ఫ్లో ఏది బాగుంటుంది ఎలా చెప్తే రేసీగా ఉంటుంది, ఆయన ఎక్స్పీరియన్స్ మనకు తెలుసు, ఇంటర్నేషనల్ వాళ్ళు కొట్టారు ఆయన, ఆయనతో పనిచేయడం నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ, అలాంటి టెక్నీషియన్స్తో పనిచేసాను నేను. సో మరొకసారి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, మన ఆడియన్స్ అందరికీ ఇంత పెద్ద రిజల్ట్ ఇచ్చి మమ్మల్ని అందరినీ మా కష్టం అంతా మర్చిపోలేదు చేసినందుకు జీవితాంతరణ పడి ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.